ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే గనక గుజరాత్ దగ్గర ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆవుల్ని మాంసం కిందకి మార్చడానికి తీసుకెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరో తిరగబడతారు, ఆపుతారు, ఆ టైంలో ఘర్షణ పడతారు, అట్ మాకు అమ్ముకునే మేము తింటాం మా ఇష్టం అంటారు, అట్టా గోవధ నిషేధ చట్టం ఉందని వీళ్ళు పోలీసులు వచ్చేటప్పటికి ఈ లోపుగా కొట్టేసుకోవడాలు, అవతల ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరికి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి, దెబ్బలు తగిలిన సంఘటన. వెంటనే దేశంలో ఉన్న మేధావులందరి స్వరాలు అర్జెంటుగా బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి ఇంకే ఉంది, తిండి హక్కుని దూరం చేస్తున్నారు, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు, మైనార్టీలకి అక్రమం చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడతో ఆగుతారా, ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళి మనల్ని వెధవల్ని చేసి చూపెడతారు. ఈ మేధావులందరి భావజాలం ఎక్కడది? చైనా ఆర్ రష్యా. మానవ హక్కుల సంఘాలకి, మానవ హక్కుల కమిషన్ల దాకా కూడా పోతుంటారు కదా. ఇప్పుడు ఈ మేధావుల పుట్టుకైనటువంటి చైనాకి సంబంధించి అదే మానవ హక్కుల కమిషన్ ఓ పాయింట్ రైజ్ చేసింది, హాంకాంగ్ షింజియాంగ్ ప్రాంతాల ప్రజల మీద చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం విమర్శించింది, అందులో ప్రపంచ దేశాలన్నీ కూడా విమర్శించినాయి. ఈ ప్రాంతంలో జర్నలిస్టులు, లాయర్లు, విమర్శకులు అణచివేతకు గురవుతున్నారన్నది యుఎన్ నిపుణుల బృందమే చెప్పింది. ఇంటర్నెట్ ఆంక్షలు, డిజిటల్ నిఘా వంటి చర్యలు కట్టిపెట్టి ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా ప్రాథమిక హక్కుల్ని పునరుద్ధరించాలి అని చొరకలంటించి. కానీ ఎవరన్నా దాన్ని ప్రస్తావిస్తారా? చైనాది డిఫరెంట్ అండి, దాని ఐడియాలజీనే డిఫరెంట్ అండి అని మాట్లాడేవాళ్ళు ఒకే రెండు. మళ్ళీ మనం అంటున్నాం అనుకోండి, అది అయ్యేందుకండి చైనాది, మన దగ్గర మనం చూసుకోవాలి కానీ అంటారు. మళ్ళీ కంపారిజన్కి వచ్చేటికి చైనా వాళ్ళు అంత అద్భుతం అని చెప్తుంటారు. ఇలాంటి మేధావుల సాక్షిగా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం దగ్గర దాకా వెళ్ళింది ఇష్యూ.